జర్నీలో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఎప్పుడైనా వద్దురా బాబు ఇవన్నీ వదిలేసి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా ఫిక్స్ అయ్యారా? అంటే మన అలా అనిపించేంత ఏం అంటే వచ్చినాయి కానీ కానీ ఇండస్ట్రీలో ఎంత బాధలు వస్తాయో అంత ఆప్యతలు పంచేవాళ్ళు కూడా ఉన్నారు. మనం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కొన్ని బంధాలు మనల్ని పోనివ్వు. ఇప్పుడు చరణ్ సార్ని వదిలి నేను వెళ్ళాను ఇండస్ట్రీ వదిలేసి. అది అలాంటి సిచ్యువేషన్ నేను చెప్తాను. నాకు పెళ్ళైంది, ఆ లవ్ మ్యారేజ్ కారణం కూడా ఆయనే, చరణ్ సారే. సో అయిపోయింది, ప్రెగ్నెంట్, మా మిస్సెస్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ టైంలో నా దగ్గర 1.5 lakh ఉంది, తక్కువ సంపాదించింది. 1.5 lakh ఉంది, కూర్చున్నాం. ప్రెగ్నెంట్ ఫెర్నాండస్ హాస్పిటల్ ఉందా, ఆ హాస్పిటల్ నుంచి మేము ఎప్పుడు చూపించుకుంటున్నాం, బాగుందంటే సజెస్ట్ చేస్తే ఫెర్నాండస్ హాస్పిటల్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళాను, చూపించుకుంటున్నాం, చేస్తున్నాం. నాది నాయక్ రిలీజ్, లైలా లైలా చేసాం, నా ఫస్ట్ నాయక్ రిలీజ్ నాది. ఆ టైంలో మేము కూర్చున్నాం అక్కడ, రేపు రిలీజు, ఈరోజు కూర్చొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు, మా మిస్సెస్ ఏంటంటే మొత్తం ఇదంతా ఉబ్బిపోతుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఏదో తెలియట్లా. సరే హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూపిస్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి లేదంటే మీ మిస్సెస్ క్విట్స్ వస్తాయని. అదేంటండి, ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూపిస్తాం, మీకే చూపిస్తాం, మీరు సడన్లీ ఆపరేషన్ చేయాలి, ఫిట్స్ వస్తాయంటే ఎలా, అసలు ఏంటి అని అంటే ఆపరేషన్ చేసి తీసేయాలి బాబుని అని అంటే అడ్డం తిరిగారు, అసలు ఏంటి. అయినా 8 months కదండి, ఇది ఎలా ఉంటుంది, 7th month అయినా ఓకే, మీకు 9th month అయినా ఓకే. ఈ 8 months అనేది నాన్ సింగ్ ఇది, వాళ్ళతో చెప్తే తర్వాత వాళ్ళు లేదు కంపల్సరీ చేయాలి, కావాలంటే కావాలి, లేదు తీసుకుని వెళ్ళండి అని చెప్పి సమ్ ఏదో చేశారు. అంటే నాకు కోపం వచ్చేసి, మా మిస్సెస్ ఏంటంటే ఆపరేషన్ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం, నార్మల్ డెలివరీ అవుతుందేమో, వేరే చోట కూడా ట్రై చేద్దాం. సో అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, 6 months నుంచి బాబుకి, 6 months తర్వాత బాబుకి ఉమ్ము నీరు అందట్లేదండి లోపల. వాళ్ళేం చూశారు నా, మాకు అర్థం కాలేదు. అంటే ఏంటి మేడం అంటే చెప్పారు వాళ్ళు, 6 months తర్వాత అంటే 6 నెలల తర్వాత, 7 ఇప్పుడు 8 వరకు బాబుకి ఉమ్ము నీరు అందలేదు, అందుకే బాబుకి ఊపిరి తిరగకుండా మీకు బయటికి వెళ్ళిపోయి ఆమెకి బీపీ స్టార్ట్ అయిపోయి 2 months వెళ్ళి దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. చేయలేకపోయినాం నేను అప్పటికి. మేము చెప్తాను ఏంటంటే, మా మిస్సెస్ చూపిస్తాను, ఏంటండి బాబు వెయిట్ పెరగట్లేదు, వెయిట్ చూపిస్తారు కదా, వెయిట్ పెరిగేది ఏదో ఉంటుంది కదా, లెంత్ పెరిగేది, అదేమో చెప్పట్లే వాళ్ళు, లెంత్ పెరిగేదా ఏం చెప్పట్లే. అంటే లేదండి, మీ మిస్సెస్ కొంచెం వీక్ ఉంది, దానివల్ల ఇది బాబు బాగుంది అలాగే చెప్తాను. అందులో ఎవ్రీ మంత్ స్కానింగ్ కూడా చేయించాను నేను, స్కానింగ్ చేయించకుండా ఎవ్రీ మంత్ స్కానింగ్ చేయించేది, ఇంత ఎలా ఉన్నాడు బాబు, ఎలా చూసుకున్నాను, అసలు ఏంటి అని బాబా పాప తెలియదు. అలాగా కంటిన్యూ మేము చేస్తున్నాం, ఇంక వాళ్ళు చూడలేదు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, రేపు పొద్దున్న వరకు నేను నార్మల్ డెలివరీ నుంచి నేను ట్రై చేస్తాను అని చెప్పి రియాజ్ హాస్పిటల్ ఎక్కడెక్కడ సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఆ నైట్ ఆమె నార్మల్ డెలివడానికి ఇంజక్షన్ ఇచ్చింది, పొద్దున్న వరకు మేము ఉన్నాము. పొద్దున్న అర్లీ మార్నింగ్ తను వచ్చి, సారీ సార్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే మా మిస్సెస్ ఒప్పుకోలేదు. నేను ఆపరేషన్ చేయించుకోను, నార్మల్ డెలివరీ అవుతుంది, నాకు నమ్మకం ఉంది నార్మల్ డెలివరీ అవుతుంది తను చేసింది. సరే తిన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేసాను. వాళ్ళ అమ్మల సైడ్ నుంచి ఇక్కడ రాజా నర్సింగ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ మన కృష్ణా అటు సైడ్, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసి, ఎందుకు నేను నార్మల్ డెలివరీ నేను చేసేస్తాను, మీకు ఎందుకు చేస్తున్నాను నా, సరే అని చెప్పి నార్మల్ డెలివరీ చేస్తుంది, ఓకే హ్యాపీగా అక్కడికి వెళ్ళాం. తను ఏం చేసింది నార్మల్ డెలివరీ చేయడానికి, అన్నీ చెక్ చేసి, తనకు తెలియదా ఇలా చేశారు ఇలా చేశారు, తను ఒక డాక్టరే కదా. తను ఏం చేసింది, వీళ్ళైతే డెలివరీ అవ్వడానికి ఇచ్చారు కదా, ఈమె అవ్వకుండడానికి మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ వేసి ఆపేసింది. నా ఏం డాక్టర్లు అర్థం కాలేదు, పేషెంట్తో ఆడుకుంటున్నారు అటు ఇటు, తను ఇంత లావ్ అయిపోయింది, ఇలా వచ్చి లావ్ అయిపోయింది. ఇంకా నేను అనుకున్నా అవుట్ అనుకున్నాను, నేను ఇద్దరు చచ్చిపోయినారు ఇంకా ఇది అనుకున్నాను. ఆమెను పోయి అడిగితే ఆమె, నా మీద తెలుసు నీకేం తెలుసు, యువర్ నాట్ డాక్టర్, యువర్ డాన్స్ పేషెంట్ అతను ఇది ఏదో చెప్పింది. నాకు మనం ఏం చేయలేము కదా, కోపం వస్తుంది అన్నీ వస్తుంది, ఈ టైంలో మన పేషెంట్ అక్కడ ఉంది మనం ఏం చేయలేము. కాముకుండి ఇంకా నాకు అర్థం కాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి ఈ హాస్పిటల్ తిరగడంతోనే అయిపోయినాయి. కాముకు కూర్చున్నాను, 1 రూపాయలు లేదు నా దగ్గర,
ఆ టైంలో అర్థం కాక నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ చరణ్ సార్కి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. తర్వాత ప్రవీణ్ సార్కి ఫోన్ చేశాను, సార్ ఇలా ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది అంటే ఉండు, నేను చరణ్ ఆ చరణ్ సార్ మౌనవ్రతంలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, అందుకే ఎత్తట్లేదు, నేను పాస్ చేస్తా మ్యాటర్ అంటే, సార్ అర్జెంట్ సార్ లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటే, ఆయన పాపం ప్రవీణ్ సార్ ఇమీడియట్లీగా వెళ్ళి చరణ్ సార్ మెసేజ్ పెట్టారు. పాపం ఆయన అది చూసి మౌనవ్రతం వదిలేసి ఇమీడియట్లీగా నా కాంటాక్ట్లోకి వచ్చేసారు. వచ్చి ప్రవీణ్ సార్ చెప్పి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు అపోలోకి వెళ్ళిపో, అపోలోకి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే అప్పుడు ఇమీడియట్లీ మా మిస్సెస్ వాళ్ళు తీసుకొని ఆమె ఎలా ఎలా తీసుకుపోతారు ఏదేదని అని చెప్పి కోపంగా ఇంకా తీసుకుని వచ్చేసాను. బయటికి వెళ్తే చచ్చిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే నేనే రాసిస్తాను, అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అప్పులోకి వెళ్ళాము. వెళ్ళి షేక్ ఆయిషా అని నా పేరు మాత్రం చెప్పాం, షేక్ ఆయిషా అండి అని పేరు చెప్పాం. అసలు ఎలా తీసుకుని వెళ్ళారు, ఎక్కడ తీసుకుని వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదు మాకు. మొత్తం హై లెవెల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మొత్తం టోటల్గా వెళ్ళిపోయి నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. తర్వాత అది కుదరగా నాకు చెప్పాను, సార్ మీకు పాప కావాలా బాబు కావాలా, పెద్ద ప్రాణం కావాలి చిన్న ప్రాణం కావాలంటే, నేను ఇద్దరు కావాలండి అని చెప్పాను. ఇద్దరు కుదరదు ఒకరు కోరుకోండి అంటే, నేను కోరుకోలేను అలాగే నా వల్ల కాదు అంటే, లేదు ఒకరినే కోరుకోండి అన్నాను. నేను కోరుకోలేనండి, వస్తే ఇద్దరం అండి లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని చెప్పాను. నాకు కాపాడగలిగితే ఇద్దరిని కాపాడండి లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని అలా చెప్తే, ఇంకా లేదు మాకు మీరు సైన్ పెట్టానని సైన్ పెట్టారు. ఇంకా ఆమెను తీసుకుపోయి చెప్పి ఆమెను ఒప్పించండి, నార్మల్ డెలివరీ అయితే అవ్వదు ఎందుకంటే టైం దాటిపోయింది, మీరు నిన్న వచ్చుంటే నేను చేసాము, మేము చేసేవాళ్ళం, టైం దాటిపోయింది. అప్పుడు ఇంకా తనకి చెప్పా అవ్వదు అంటున్నా, అర్థం చేసుకో నాకు మీరు ముఖ్యం అంటే సరే ఓకే అని తను ఒప్పుకుంది. ఇంకా అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయినాం, అక్కడ కూర్చున్నాం, వెయిట్ చేస్తాం. నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ షేక్ జానీ బాషా అవర్, ఇక్కడ షేక్ ఆయిషా హస్బెండ్ షేక్ జానీ బాషా. నేను నిద్రపోతా అన్నది లేదు, అది ఫలాన్ దగ్గర ఉంటే సార్ అని నన్ను లేపారు. లేగానే నువ్వేం మొగుడివా మొగుడివా, నిద్ర అక్కడ డెలివరీ చేస్తుంటే నిద్రపోతున్నా సార్. నేను టెన్షన్ పడి అలసిపోయి, నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు నాకు, అంత అలసిపోయింది. వెళ్ళి చూసాం బాబుని చూసాం, ఆయన చూడగానే కడుపు తరక్కుపోయింది. వాడు ఎలా పుట్టాడంటే ఎముకలు తోలు తప్ప ఏం లేదు వాడికి, అసలు బలమే లేదు. కానీ ఇప్పుడు సూపర్ ఉంటాడు, ఇప్పుడు చాలా బాగుంటాడు. ఇద్దరు ఓకే వెళ్ళాము. తర్వాత ఫస్ట్ ఆమెను చూస్తా అన్నాను, బాబుని చూపించారు, తర్వాత తను చూపించారు, బాగానే ఉంది. ఇంకా తను నొప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అయిపోయింది. 15 డేస్ 13 డేస్ ఉన్నాము, 13 డేస్లో మొత్తం నీట్గా చూసుకున్నారు. తర్వాత పాలు తన పాలు రాల, వాడు ప్రీమెచ్యూర్ కదా, సో అందుకే డబ్బు పాలు సమ్ లైక్ ఆ టైప్. వెళ్ళిపోయినా ఇంకా కిందకి వెళ్ళాను, 5 లాక్స్ ఏమో బిల్లు వచ్చింది. నాకు డబ్బులు ఏం చేయాలో అర్థం అట్లా, అమ్మ 5 లాక్స్ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగేది, ఏ డైరెక్టర్ అడిగేది నేను అని సరే కిందకి వెళ్ళాను. సార్ అసలు ఎంత అయింది అసలు ఏంటి అని చెప్తే, అక్కడికి వెళ్ళంగానే వాడు టప్ స్టాంప్ వేసి ఇచ్చి, సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, 350 రూపీస్ బిల్ అయింది సార్ అన్న. 5 లాక్స్ అలా 350 బిల్ అయింది నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే, లేదు సార్ మొత్తం ఉపాసనమైన వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపాసనమైన మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి, చరణ్ సార్ డబ్బులు ఇచ్చేశారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. ఆ 350 రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట, ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా దాంతోనే పాలు తాగాలని, అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట పాలు తాగించం. సో అందుకే 350 రూపాయలు తీసుకున్నాను సార్, మిగతా అంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆవిడ కళ్ళలో వాటర్ చేసి నాకు ఏడ్చేసాను, నేను ఏడ్చేసి ఏడిపోచేసింది నాకు నా వల్ల కళ. ఇంకా వెళ్ళిపోయి ఆమెను తీసుకొని మా మిస్సెస్ చెప్తే తను ఏడ్చేసాను, నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఇంకా ఇమీడియట్లీ ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయినా, వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది. ఇంక వెళ్ళంగానే ఆయన రారట అన్నాడు, రారా అనగానే
వెళ్ళగానే ఫస్ట్ తిట్టాడు. తిట్టి బుద్ధి ఉందా నీకు, నేను చచ్చిపోయినా అనుకో, మేము అందరూ లేవనుకున్నాం ఏంటి, పని చేసుకుని వదిలేసే క్యారెక్టర్ కాదురా మాది. ఓకే, ఒకసారి చేయించామంటే చచ్చిపోయేదాకా చేయబట్టుకుంటాం. నేను ఇంత పెద్ద గబక్కన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయినా ఏంటి, ఏమైంది అలా ఇలా అలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని. సో తిట్టి ఆయన హగ్ చేసుకొని ఇంకెప్పుడు అలా చేయకు, బాగున్నాడు కదా ఇప్పుడు అంటే బాగున్నాడు అంటే ఎనీ ఏం అవసరం ఉన్నా నీకు పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు, అది పని చేయబోతు ప్రవీణ్ కొట్టు, ప్రవీణ్ కన్నా కొట్టు, ఇల్లు కొట్టు, ఏం కావాలంటే చేపించుకో. అంతేగాని ఇలా డిలేస్ చేయటాలు ఇలాంటి భయపడకు, నేను నీకు బ్రదర్ లాంటి అని చెప్పి హగ్ చేసుకొని ఆ లడ్డు నాకు తినిపించి తర్వాత ఆయన తిని అప్పుడు ఎవరు షూట్ జరుగుతుంది, హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని పప్పు ఇచ్చి పంపించా. సో అందుకే ఆయన అంటే బాగా నాకు ఇష్టం, ఎందుకంటే నాకు ఏదో ఛాన్స్ ఇచ్చాడు అందుకే తను ఇష్టపడతాను కాదు, పర్సనల్గా కూడా ఇలా చేసా. ఇలాగ చాలామందిని చూసిన చరణ్ సార్ హెల్ప్ చేసే గుణం అనేది. మగధీరి షూట్ జరుగుతుంది ఒకసారి ఫిల్మ్ సిటీలో, ఒక లేడీ వచ్చింది, ఆ లేడీ అంటే చిన్న ముస్లామే, ఆమె వచ్చి బా అయ్యా ఇంట్లో నుంచి మమ్మల్ని తరిమేశారు, మాకు ఏం లేదు ఖాళీ గుణం, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే అందరూ నెట్టేస్తుంటే చిన్న సార్ ఆగి ఇట్లా అమ్మ అని దగ్గర పిలిచారు. ఏంటమ్మా అంటే బతకడానికి డబ్బులు కావాలి సమ్ ఏదో అని అంటే పర్స్ అడిగాడు, పర్స్లో తీస్తే 25,000 ఉంది. ఎంత ఉందిరా 25,000 అమ్మా, ఇదిగో 25,000 ఉంది పెట్టుకో, ప్రస్తుతానికి ఇదే ఉంది, ఏమైనా కావాలంటే మళ్ళీ రండి, జాగ్రత్త, మీరు అంటూ ఒకటి ఎక్కడికైనా వెళ్ళండి అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే పట్టి వాళ్ళకి దగ్గర పెట్టండి ఏమని, లేదు అంటే ఒక అనవసరం మంచిది ఉంటుంది, అదే ఓల్డ్ జాయిన్ చేయండి డబ్బులు ఇచ్చి జాయిన్ చేయండి అని చెప్పి అది చేపించి పంపించా. ఇలాంటి నేను చాలా చూసాను, అందుకే ఆయన అంటే నాకు బాగా గౌరవం. నేను అందుకే పవన్ కళ్యాణ్ మెంటాలిటీ, రామ్ చరణ్ సార్ మెంటాలిటీ ఇద్దరితో ఒకటే, తను ఎలా ఆలోచిస్తారో తను ఎలా చేస్తారో అదే. కాకపోతే చరణ్ సార్ ఏంటంటే తొందరగా అందరితో మాట్లాడలేరు, అందరూ చాలామంది ఆయన గురించి ఏదో అంటారు, పొడిచుకుంటారు అలా ఇలా అంటారు, కానీ చాలా మంచి వ్యక్తి, గోల్డ్ అండి ఆయన. అంతే అంటే మాట్లాడిన తర్వాత మనకు అర్థం అవుతుంది, అంతే సేమ్ ఎర్జిటీ మీకు సేమ్. నేను కళ్యాణ్ గారితో కలిశాను, ఆయన కలిసా, కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంత మంచి ఇది ఇది సేమ్ క్యారెక్టర్ మంచితనం హెల్పింగ్ అని అది కానీ కాకపోతే బయటపడ్డు అంతే ఇంకేం. ఇలాంటి లైఫ్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా, మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.